హాయ్ ఫ్రెండ్ నేను ఈ వీడియోలో టాలీ ప్రైమ్లో కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి అలాగే కంపెనీని ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే కంపెనీలో ఉన్న ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ లేదా కంపెనీ నేముని కానీ ఎలా చేంజ్ చేసుకోవాలి అలాగే కంపెనీని ఎలా డిలీట్ చేయాలి అలాగే కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి అందులో మనకు కావాల్సిన కంపెనీలో మనం ఎలా వర్క్ చేయాలనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చోరు వరకు చూడండి చోరు వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా నాకు రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరుపోతుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒకవేళ టాలీ ప్రైమ్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి మనకు డెస్క్టాప్ మీద ఇలా ఐకాన్ అయితే చూపిస్తుంది సో లేదనుకోండి ఇక్కడ స్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే మీకు స్టార్ట్లోనైతే టాలీ ప్రైమ్ అనేది చూపిస్తుంది సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే అది అయితే ఓపెన్ అయిపోతుంది ఒకవేళ మీ సిస్టంలో కనుక ఈ ఐకాన్ అనేది లేకపోతే మీరు ఈ టాలీ ప్రైమ్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లు లెక్క సో మీరు కావాల్సి ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేనైతే టాలీ ప్రైమ్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ ఓపెన్ అయిన దాని మీద ట్యాప్ చేశాను మనకు స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఎడ్యుకేషన్ మోడ్ ఓపెన్ చేసుకోవాలా లేదంటే ఒకవేళ మనం టాలీ యాక్టివ్ లైసెన్స్ తీసుకున్నాం అనుకోండి సో దాన్ని ఓపెన్ చేసుకోవాలని అడుగుతుంది సో నేను ఎడ్యుకేషన్ మోడ్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ కంపెనీ అని అడుగుతుంది మనం కంపెనీని కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే కంపెనీని క్రియేట్ కూడా చేసుకోవచ్చు సో ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఇంతకుముందు కంపెనీలు క్రియేట్ చేసి ఉండాలి ఒకవేళ మనం కంపెనీలు క్రియేట్ చేసి ఉంటే మన కంపెనీలన్నీ ఇక్కడ చూపిస్తే సో నేను ఇంతకుముందు ఏ కంపెనీ క్రియేట్ చేయలేదు కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ కంపెనీ క్రియేట్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేద్దాము సో మనం కంపెనీ క్రియేట్ చేసుకోడానికి కావాల్సిన ఆప్షన్స్ అయితే ఇలా అయితే వస్తుంది సో ఇది ఒక అప్లికేషన్ టైప్లోనైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి టాలీరపీ నైన్తో పోల్చినట్లయితే ఇక్కడ అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇంకా మిగతా ఆప్షన్స్ కావాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాము యాక్చువల్గా టాలీ ప్రైమ్ అయితే కొన్ని ఇక్కడ అయితే హైడ్ చేస్తుంది సో మనకు అవి కూడా కావాలంటే ఏం చేయాలంటే కాన్ఫిగరేషన్ చేయవలసి ఉంటుంది ఈ కాన్ఫిగరేషన్ కోసం మీరు మీ కీబోర్డ్లో ఉన్న ఎఫ్ ట్వల్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని హైట్ చేయడం జరిగింది సో ఏమైతే హైట్ చేశారో అవి ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి వై అని టైప్ చేసినా సరిపోతుంది టైప్ చేసి ఎంటర్ప్రైజ్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఎస్ అని తీసుకుంటుంది సో నేను వై అని టైప్ చేసి ఎంటర్ప్రైజ్ చేశాను సో ఇక్కడైతే చాలా ఆప్షన్స్ అయితే రావడం జరిగింది ఈఆర్పి నైన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడైతే మనం కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ కంపెనీ నేమ్ అయితే ఇద్దాము నేను కంపెనీ నేమ్ అయితే ఇక్కడ ఇస్తున్నాను కంపెనీ నేమ్ ఇచ్చాను అలాగే మెయిల్ నేమ్ అడుగుతుంది మెయిల్ నేమ్ కూడా ఇచ్చాను అడ్రస్ అడుగుతుంది సో అడ్రస్ ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి మీరు నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అడుగుతుంది మనకి ఇక్కడ రైట్ సైడ్ స్టేట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పిన్ నెంబర్ అడుగుతుంది పిన్ నెంబర్ ఇచ్చేసేయండి ఇక్కడ టెలిఫోన్ నెంబర్ అడుగుతుంది టెలిఫోన్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి ఇక్కడ అలాగే ఇక్కడ ఫ్యాక్షన్ నెంబర్ అడుగుతుంది ఫ్యాక్షన్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది మీ కంపెనీ యొక్క ఈమెయిల్ ఐడి ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి సో నేను అయితే ఇవ్వట్లేదు అలాగే ఇక్కడ వెబ్సైట్ అడుగుతుంది మీ కంపెనీ యొక్క వెబ్సైట్ ఏమైనా ఉన్నట్లయితే వెబ్సైట్ అయితే ఇచ్చేసేయండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ఫైనాన్షియల్ ఇయర్ ప్రజెంట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ నడుస్తుంది అనేది ఇక్కడ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ బిగినింగ్ అని ఉంది బిగినింగ్ ఎప్పటి నుంచి అయితే అప్పుడు అప్పుడు ఇవ్వండి అలాగే ఎండింగ్ అని ఉంది ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అనేది ఇచ్చేయండి ఇక్కడ చూడండి సెక్యూరిటీస్లో పాస్వర్డ్ అడుగుతుంది మీకు పాస్వర్డ్ కావాలితే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా అని అడుగుతుంది సో అది కావాలి ఇచ్చేయండి లేకపోతే లేదు ఎక్కడ ఎందుకు రండి ఇక్కడ కరెన్సీ అడుగుతుంది కరెన్సీ సింబల్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ అలాగే కరెన్సీ ఫార్మేట్ నేమ్ అని అడుగుతుంది మనకి ఇండియన్ రూపీస్లో ఉంటుంది కాబట్టి ఐఎన్ఆర్ అని ఇచ్చాము అలాగే ఎంటర్ ప్రెస్ చేయండి ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేయండి ఇక్కడ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేయండి ప్రెస్ చేయండి మళ్ళీ ఎంటర్ ఎంటర్ప్రైజ్ చేసి మళ్ళీ ఎంటర్ప్రైజ్ చేస్తే ఇక్కడ కంపెనీని సేవ్ చేయాలని అడుగుతుంది ఇక్కడ మీరు మౌస్తో ఇక్కడ ఎస్ అనే దాని మీద ట్యాప్ చేసినా పర్లేదు లేదా మన కీబోర్డ్లో వై అనే దాన్ని ప్రెస్ చేసినా పర్లేదు సో ఇలా చేసిన వెంటనే మీకు వచ్చేసేసి కంపెనీ క్రియేషన్కి సంబంధించిన ట్యాక్సేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది సో ఈ ట్యాక్సేషన్ డీటెయిల్స్ మీరు కావాలి తెచ్చుకోవచ్చు లేదంటే ఎంటర్ప్రైజ్ చేసేయచ్చు సో జిఎస్టీ డీటెయిల్స్ అడుగుతుంది సో ఇక్కడ మీరు రెగ్యులర్ జిఎస్టీలో ఉన్నారా కాంపోజిషన్లో ఉన్నారా అనేది డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఎంటర్ప్రైజ్ చేసేయండి ఇలా ఎంటర్ప్రైజ్ చేసేయండి సో ఇక్కడ చూడండి జిఎస్టీ పీరియడ్ అడుగుతుంది మీరు మంత్లీ జిఎస్టీ అనేది పే చేస్తారా లేదా క్వార్టర్లీ అనేది అడుగుతుంది సో ఇలా ఇచ్చేసేయండి ఎంటర్ప్రైజ్ చేసేయండి ఎంటర్ప్రైజ్ చేసేయండి ఇందులో మీకు ఏమైనా ఆప్షన్స్ కావాలంటే ఓకే చేసుకోండి లేదంటే ఎంటర్ప్రైజ్ చేసేసేయండి సో మళ్ళీ అడుగుతుంది సేవ్ అని నేను ఇక్కడ కీబోర్డ్లో వై అనే దాని మీద ట్యాప్ చేశాను ఇది సేవ్ అయితే అయిపోయింది మళ్ళీ ఫైనల్గా అడుగుతుంది సో ఇప్పుడు సెట్టింగ్స్ చేసుకున్నాం కదా ఆ సెట్టింగ్స్ అన్ని చూపిస్తూ మనకైతే అడుగుతుంది సో ఇక్కడ మళ్ళీ ఎస్ అనే దాని మీద ప్రెస్ చేయండి సో ఇప్పుడైతే కంపెనీ అయితే క్రియేట్ అయిపోయింది ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది శ్రీ స్మార్ట్ సొల్యూషన్స్ అని ఇక్కడైతే చూపిస్తుంది ఒకవేళ మనం మళ్ళీ కంపెనీని క్రియేట్ చేసుకోవాలంటే కే అని ఉంది కంపెనీ అని ఉంది సో అలా అయినా పర్లేదు లేదా మన కీబోర్డ్లో ఆల్ టు కే ప్రెస్ చేసినా పర్లేదు సో ఇక్కడ క్రియేట్ అని అడుగుతుంది మళ్ళీ దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మళ్ళీ కంపెనీని ఇంకొకటి క్రియేట్ చేసుకోవచ్చు సో నేను ఇంకో కంపెనీ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తాను సో కంపెనీ క్రియేట్ చేశాను ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇంతకు ముందు ఇచ్చినట్లు ఇచ్చేసేయండి ఇప్పుడైతే ఇవ్వట్లేదు నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అందుకే మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ మీ కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇంతకుముందు నేను ఇంతకుముందు నేను కంపెనీ క్రియేట్ చేసినప్పుడు చెప్పినట్లుగానే మీరు ఇచ్చేసేయండి మళ్ళీ ఇక్కడ మీకు అయితే కంపెనీ క్రియేట్ అయిపోయింది కదా దాన్ని సేవ్ చేయాలని అడుగుతుంది నేను కీబోర్డ్లో నుండి ప్రెస్ చేశాను సో అలాగే ఇక్కడ ట్యాక్సేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది సో మళ్ళీ ఎంటర్ప్రైజ్ చేసేయండి ఎంటర్ప్రైజ్ చేసేయండి ఎంటర్ప్రైజ్ చేసేయండి మళ్ళీ సేవ్ చేశాను మళ్ళీ యాక్సెప్ట్ వై ఓకే రెండు సార్లు అయితే కంపెనీ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది రెండు కంపెనీలు అయితే ఇక్కడ అయితే కంపెనీలు అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు సో ఇందులో మనకు నచ్చిన కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూడండి సతీష్ స్మార్ట్ సొల్యూషన్స్ అనేది ఇక్కడ ప్రజెంట్ యాక్టివ్గా ఉంది అంటే ఇందుట్లో మనం అయితే వర్క్ చేసుకోవచ్చు లెక్చర్ క్రియేట్ చేసుకోవచ్చు అలాగే ఓచర్లో పోస్టింగ్లు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సతీష్ సొల్యూషన్ నుండి మనం శ్రీజాస్ స్మార్ట్ సొల్యూషన్లో అకౌంట్స్ పోస్ట్ చేయాలి అంటే దాన్ని హైలైట్ చేయాలి కంపెనీని అంటే ఇక్కడ శ్రీజాస్ స్మార్ట్ సొల్యూషన్స్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి జస్ట్ దాని మీద ట్యాప్ చేసిన అంటే మనకి ఇక్కడ కంపెనీ అయితే చేంజ్ అయిపోతుంది లేదు మళ్ళీ సతీష్లోకి రావాలంటే మళ్ళీ దీని మీద ట్యాప్ చేయండి సో ఈ విధంగానైతే మనం ఈజీగా అయితే కంపెనీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ లేదనుకోండి మీరు ఇక్కడ ఆల్ట్ టు కే ప్రెస్ చేయండి ప్రెస్ చేసినప్పుడు మనకి ఇలా అవుతుంది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి చేంజ్ అని ఉంది ఈ చేంజ్ అనే దాని మీద ట్యాప్ చేసి మనం ఇక్కడికి వెళ్ళి కంపెనీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ శ్రీజాస్ స్మార్ట్ సొల్యూషన్స్ అని రావడం జరిగింది సో ఇప్పుడు ఇది కాకుండా ఇక్కడ సతీష్ స్మార్ట్ సొల్యూషన్స్ కావాలంటే మళ్ళీ ఇక్కడ కేప్ చేసి ఇక్కడ చేంజ్ అనే దాంట్లోకి వెళ్ళిన వెళ్ళి ఇక్కడ సతీష్ అనే దాని మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ సతీష్ అనేది హైలైట్ అయిపోయింది ఈ విధంగానైతే మనం కంపెనీని అయితే చేంజ్ చేసుకోవచ్చు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఇప్పుడు కంపెనీని ఆల్టర్ చేసుకోవాలి అంటే కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ నెంబర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి లేదంటే కంపెనీ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ ఆల్టర్ అని ఉంది కదా ఈ ఆల్టర్లోకి వెళ్ళైనా చేంజ్ చేసుకోవచ్చు లేదంటే ఆల్ట్ కేప్ చేయండి ప్రచేసిన తర్వాత ఇక్కడ ఆల్టర్ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ కంపెనీని అయితే సెలెక్ట్ చేసుకోండి ఏ కంపెనీలోనైతే మీరు మాడిఫికేషన్ చేయదలుచుకున్నారో అంటే ఫోన్ నెంబరు అడ్రస్ చేంజ్ చేయదలుచుకున్నారు ఆ కంపెనీని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ ఇచ్చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ ఏమైనా మొబైల్ నెంబర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్యాక్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకో చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈమెయిల్ అలాగే వెబ్సైట్ డీటెయిల్స్ ఇంకేమైనా ఉంటే ఎవ్రీథింగ్ ఇక్కడ చేంజ్ చేసుకొని మీరు ఇలా ఎంటర్ప్రైజ్ చేసేసుకొని దీన్ని అయితే ఇలా సేవ్ చేసుకోవచ్చు వై అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే అది సేవ్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు కంపెనీని డెలీట్ చేయాలి ఇందుట్లో ఉన్న మనకు ఒక కంపెనీ ఉంది సో ఈ కంపెనీ మనకు నచ్చలేదు అంటే కంపెనీ వద్దనుకున్నారు ఆ కంపెనీని ఇక్కడ నుంచి పర్మనెంట్గా డెటీ డెలీట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇక్కడ పైన చూడండి కంపెనీ అని ఉంది కే ఇప్పుడు ఆల్ట్ కే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్టర్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఏ కంపెనీని మీరు డెలీట్ చేయదలుచుకున్నారో ఆ కంపెనీని అయితే ఇక్కడ ప్రెస్ చేయండి ప్రెస్ చేసినప్పుడు కంపెనీ అయితే ఇక్కడ అయితే చూపిస్తుంది కదా ఇప్పుడు కీబోర్డ్లో ఆల్ టు డి ప్రెస్ చేయండి ట్రస్ చేసినప్పుడు మనకి ఇక్కడ డెలిట్ అని అడుతుంది ఎస్ఆర్ నో అని అడుగుతుంది నేను డెలీట్ చేయాలి కాబట్టి నేను అనే దాని మీద ట్యాప్ చేశాను ఇక్కడ మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అడుగుతుంది ఆర్ యు షూర్ అని అడుగుతుంది ఇక్కడ వై అనే దాని మీద ట్యాప్ చేశాను ఇప్పుడైతే కంపెనీ అయితే డెలిట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న కంపెనీలు అయితే శ్రీజార్ స్మార్ట్ సొల్యూషన్ మాత్రమే ఉంది సో ఇప్పుడైతే కంపెనీ అయితే డెలీట్ చేయడం జరిగింది ఫ్రెండ్ ఇది ఫ్రెండ్ మనం టాలీ ప్రైమ్లో ఈ విధంగానైతే ఒక కంపెనీని క్రియేట్ చేసుకోవచ్చు అలాగే కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే కంపెనీ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే కంపెనీని కూడా మనం డెలీట్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెండు కాలేజ్ సబ్స్క్రైబ్ అంటే మీద అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లోనైతే అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్